సీఎం హోదాలో కేసీఆర్ తొలిసారి ఇవాళ నిర్మల్ జిల్లాకు వస్తున్నారు. 2018 నవంబర్ 22న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఖానాపూర్, నిర్మల్, భైంసా బహిరంగ సభలో పాల్గొన్నారు. సీఎం హోదాలో జిల్లాకు అధికారిక ప్రకటన కోసం రావడం ఇదే మొదటిసారి. నిర్మల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మరో 7 కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు సీఎం జిల్లాకు వస్తారని సమాచారం. కేసీఆర్ కు ఘనంగా స్వాగతం పలకడంతో పాటు కలెక్టరేట్ ప్రారంభోత్సవం, బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారం రోజులుగా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్ పర్యటన పనులను నిరంతరం పరిశీలిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటు బహిరంగ సభకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త కలెక్టరేట్ రోడ్లోని క్రషర్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. దాదాపు 100,000 మంది హాజరయ్యేలా సభ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా నాయక్, ఎమ్మెల్సీ దండే విఠల్ సభ ఏర్పాట్లు, జన సమీకరణను పర్యవేక్షించారు. ఎన్నికలకు ముందు జరగనున్న సీఎం సభ కావడంతో భారీగా జన సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్మల్ తో పాటు ముందోల్, ఖానాపూర్ నుంచి భారీగా జనాన్ని తరలించే చర్యలు చేపట్టారు. చాలా రోజుల తర్వాత జిల్లా కేంద్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఎటు చూసినా గులాబీ జెండాలు. సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికే ఫ్లెక్సీలతో నింపేశారు. సీఎం పర్యటన సాగే ప్రాంతమంతా గులాబీమయమైంది. కొత్త కలెక్టరేట్ను స్వరంగా సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల లైటింగ్, మామిడి తోరణాలు పూలతో అలంకరించారు. అధికారుల చాంబర్లను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. కలెక్టరేటుతో పాటు మిగతా పనులకు సంబంధించిన శిలాఫలకాలను అక్కడ ఏర్పాటు చేశారు. సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీళ్లు, బటర్ మిల్క్ అందించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసు బలగాలను మోహరించారు. సీఎం ప్రారంభించే కలెక్టరేట్, బీఆర్ఎస్ భవన్, ఇతర కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ముందస్తుగా సూచించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఇతర నేతలు, మీడియా ప్రతినిధులకు పర్మిషన్ లేదు. బహిరంగ సభకు మాత్రమే అందరికీ అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పర్వే నిర్మల్ జిల్లాలో ఇవాళ సీఎం కేసీఆర్ పర్యటన ఉంది. 2018 ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పెద్ద మొత్తంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే సమీకృత జిల్లా కార్యాలయానికి సంబంధించి ఏర్పాట్లలో భాగంగా
ఈ రోజు సీఎం కేసీఆర్ నిర్మల్ జిల్లా రానున్న నేపథ్యంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే 4:30 నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎడిపాడుకు చేరుకొని అక్కడ నుండి 4:40 బీఆర్ఎస్ పార్టీ భవనాన్ని ప్రారంభించి అనంతరం 5:05 56 కోట్లతో నిర్మించిన సమకృత కలెక్టర్ భవనాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత నాగవాయిపేటకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభిస్తారు. ఆ తర్వాత నిర్మల్లో 166 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల భవనానికి పనులకు సంబంధించిన శంకుస్థాపన చేస్తారు. 6:30 ఎల్లంపల్లిలోని క్రషన్ గ్రౌండ్ లో జరగనున్న బహిరంగ సభని పాల్గొంటారు. అక్కడ బహిరంగ సభ తర్వాత 6 నుంచి మళ్ళీ బేగంపేటకి హెలిప్యాడ్ లో బయలుదేరుతారని కూడా చెప్తున్నారు. ఏదైతే 2018 ఎన్నికల తర్వాత మొదటిసారిగా ఇక్కడికి రావడంతో కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేస్తున్నారు. పెద్ద మొత్తంలో కూడా జన సమీకరణ చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ చూసినా నిర్మల్ పట్టణం గులాబీమయమైపోయింది. పెద్ద పెద్ద హోర్డింగ్లు ఫ్లెక్సీల తోటి పింక్ కలర్ వేసేటట్టుగా కూడా టౌన్ కనపడుతుందని చెప్పచ్చు. మొత్తం ఈ జిల్లా ఎస్పీ ఏదైతే పెద్ద మొత్తంలో కూడా ఏర్పాటు చేస్తున్నాడు. సుమారుగా 300 మంది సిఐలు, 12 మంది డిఎస్పీలు, 3000 మంది పోలీసులతోటి కూడా పెద్ద మొత్తంలో ఏర్పాటు కూడా చేశారు. ఎలాంటి అవధ్య అనే సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఏదైతే సీఎం ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో, జిల్లాకు వస్తున్న నేపథ్యంలో కూడా జిల్లాలో అభివృద్ధికి సంబంధించి కూడా హామీలు కూడా పెద్ద మొత్తంలో ఇస్తారని కూడా ప్రజలు ఉన్న నాయకులు కూడా ఆకాంక్షిస్తున్నారు. నిర్మల్ జిల్లా పరిధిలో 3 కాన్స్టిట్యూన్సీలు ఉండడం, 3 కాన్స్టిట్యూన్సీల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఇప్పటికే ప్రతి గ్రామానికి కూడా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు తరలించారు. పెద్ద మొత్తంలో జన సమీకరణ చేయడానికి కూడా ఉన్నారు. ఏదైతే సమకృత జిల్లా కార్యానికి సంబంధించి మొత్తం 40 శాఖలకు సంబంధించి 3 ఫ్లోర్లలో ఈ సముదాయం నిర్మించారు. దీంట్లో ఏదైతే జిల్లా అధ్యక్షుడు అటువంటి విఠల్ రెడ్డి ఆయన ఛాంబర్ లో కూర్చోబెట్టి పూజలు చేసి అక్కడ ఫైల్ పైన సంతకం పెట్టిస్తారు. సీఎం కేసీఆర్ దగ్గరుండి ఆయన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ సమకృత భవనంలో కలెక్టర్ చేత కూడా ఆయన ఛాంబర్ లో కూర్చోబెట్టి తనతోటి తొలి సంతకం చేపించి పూజ కార్యక్రమాలు కూడా చేపిస్తారు. ఏదైతే సీఎం కేసీఆర్ రాస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద మొత్తంలో నిర్మల్ జిల్లాతో పాటు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా నుంచి కూడా జనాలని, లీడర్లని కూడా తరలిస్తున్నారు. ఏదైతే ఎలాంటి అవంతైన సంఘటనలు జరగకుండా సీఎం వస్తున్న నేపథ్యంలో కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా నిర్వహించారు. దీన్ని ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఇంద్రకరణ్ రెడ్డిని కానీ, అటు విఠల్ రెడ్డి కానీ, ఇటు రేఖ శ్యామ్ నాయక్ కానీ వారికి ఉద్దేశించి మాట్లాడి ప్రజల్ని ఉత్తేజపరిచి ఎన్నికలకు ఇది బూస్ట్ గా పనిచేస్తుందని కూడా ఈ నాయకులు కూడా వెయిట్ చేస్తున్నారు. పర్వీన్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.